హాయ్ అండి, ఈరోజు నా వెయిట్ చూసారా? 62.1 ఉన్నాను. 1 డేలో మళ్ళీ 1/2 కేజీ పెరిగాను. ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే నిన్న నేను మోర్ దాన్ ఎనఫ్ తిన్నాను. ఆఫ్టర్నూన్ పిజ్జా చేశాను కదా, పిజ్జా నేను 1/2 తినగానే నా పొట్ట చాలా ఫుల్ అయిపోయింది, ఎందుకంటే చీజ్ పన్నీర్ ఇవన్నీ ఉండడం వల్ల. కానీ కొంచెం టేస్టీగా ఉంది కదా అని చెప్పి ఇంకొక పీస్ తిందాంలే ఇంకో పీస్ తిందాంలే అని ఒక అలా 2 పీసెస్ ఎక్స్ట్రా తినేసాను, సరిపోయింది దానికంటే కూడా. సో తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం బయటికి వాకింగ్కి వెళ్ళాము. వెదర్ కూడా బాగుంది, అలా బయటికి పార్క్ వెళ్ళేసి వద్దామని చెప్పి వెళ్ళి ఒక 1/2 అవర్ పాటు వాకింగ్ చేసేసి వచ్చేసాము. సో అలా బ్యాలెన్స్ అయింది అని అనుకున్నాను. ఆ తర్వాత ఈవినింగ్ 5 o'clock అలాగా మళ్ళీ ఆకలేసింది. అప్పుడు నేను మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేశాను కదా కోకోనట్ మిల్క్ వేసి. సో కోకోనట్ వేస్తే కొంచెం హెవీగానే ఉంటుంది, ప్లస్ టేస్టీగా ఉండిద్ది. సో నేను మామూలుగా ఒక 1/2 కప్ తినేసరికి కడుపు నిండిపోయింది, కానీ నేను ఫుల్ కప్పు తినేసాను, టేస్టీగా ఉందని. పైగా వెజిటేరియన్ డైట్లో వెయిట్ లాస్ ఎందుకు అవ్వరంటే వెజిటేబుల్స్లోను ఇంకా పన్నీర్లోనూ ఎంతో కొంత కార్బ్స్ అనేవి ఉంటాయి, అదే మీట్లో ఎగ్స్లో అయితే కార్బ్స్ ఉండవు అనమాట. అందుకని వాటితో చేస్తే వెయిట్ లాస్ ఫాస్ట్గా అవుతారు, వెజిటేరియన్స్ అయితే కొద్దిగా స్లోగా అవుతారు. సో అది తెలిసి కూడా నేను మోర్ దెన్ ఎనఫ్ తినేసాను అనుకుంటూ ఉన్నా. ఎర్లీగా డిన్నర్ చేశాను కదా, అంతే ఎఫెక్ట్ చూపించదేమోలే, అరిగిపోతుంది అంత వెయిట్ లాస్, అంటే వెయిట్ అంత గెయిన్ అవ్వనులే అని అనుకున్నా. ఏకంగా 1/2 కేజీ గెయిన్ అయిపోయాను, బట్ ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి ఇట్స్ ఓకే. కానీ ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత నాకు అంత ఆకలి వేయలేదు. సో ఈరోజు కొద్దిగా మీల్స్ తగ్గిద్దాం అనుకుంటున్నాను, బ్యాలెన్స్ చేయడం కోసం ఒక 2 మీల్స్ అలా తీసుకుందాం అనుకుంటున్నాను, అంటే ఆకలిని బట్టి. సో ఆకలి వేస్తే అప్పుడు తిందామని. ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్కి ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను, ఎగ్ ఇడ్లీ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు ఇంట్లో డెసికేటెడ్ కోకోనట్ అయిపోయిందనే ఇది నాకు గుర్తులేదన్నమాట. సో మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఎగ్ ఇడ్లీ ప్రిపరేషన్ కోసం కోకోనట్ చట్నీ చేసేసాను, ఎగ్ ఇడ్లీ చేయడం కోసం ఎగ్స్ అన్నీ బీట్ చేసేసాను. అప్పుడు ప్యాంట్రీలో చూస్తే డెసికేటెడ్ కోకోనట్ లేదు. కానీ నిన్న నైట్ నేను మా ఇంట్లో చెప్పేశాను అనమాట మా హస్బెండ్కి, రేపు మార్నింగ్ నేను ఇడ్లీస్ విత్ కోకోనట్ చట్నీ చేస్తాను మా డైట్ ప్రకారం అని. సో చెప్పాను కదా ఇంకా ట్రై చేద్దాం ఎలాగో అలా అని చెప్పి ట్రై చేశాను, బట్ నో లక్. ఎగ్ ఓన్లీ ప్లెయిన్ ఎగ్ వేస్తే ఎలా ఉంటుంది, బాగుండదు కదా. సో అందుకని కొంచెం మూడ్ డిసప్పాయింట్ అయింది. అలాగే ఈరోజు లేచిన వేళ విశేషం ఏవగానే కిచెన్లోకి రాగానే ఒక బౌల్ పగలగొట్టేశాను, ఆ తర్వాత ఇలా డిష్ అటర్ ఫ్లాప్ అయింది, ఆ తర్వాత తారక్ ఈరోజు ఫుడ్ తినకుండా క్రాంకీ అయ్యాడు. ఇలా నా డే కొంచెం ఏమంటారు మూడ్ ఆఫ్ అయిపోయింది అనమాట. అప్పుడు వెంటనే నేను శ్రీనివాస్ గారి మెడిటేషన్ చేశాను. నేను ఇంతకుముందు కూడా చాలా మెడిటేషన్స్ ట్రై చేసేదాన్ని, కొంచెం నెగిటివ్ థాట్స్ నుంచి ఓవర్కమ్ అవుదామని, అలాగే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుందని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కదా, కొద్దిగా అప్పుడప్పుడు కొంచెం లోన్లీగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని నేను ఈ మెడిటేషన్ని అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని సూర్య నమస్కారంతో పాటు. కానీ అవి నేను వన్స్ ఆపేసాను అనుకోండి మళ్ళీ మామూలుగానే అయిపోయేది అనమాట, డేలో కొద్దిగా కోపం ఎక్కువగా రావడం, అగ్రెసివ్గా ఉండడం, అలా నేను నార్మల్గానే ఉండేదాన్ని. సో ఈ మెడిటేషన్ నేను వీక్లో ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ అలా చేస్తున్నాను. ఎందుకంటే రూమ్ కొంచెం ఏమంటారు కొంచెం సైలెంట్గా ఉండాలి, ఆ మెడిటేషన్ మాత్రమే మనం కాన్సన్ట్రేషన్తో చేయాలి కాబట్టి అలా సైలెంట్ వాతావరణం నాకు చాలా రేర్గా దొరుకుతుంది, పిల్లలు ఉన్న వాళ్ళకి అంతే కదా. సో అలా రేర్గా దొరికినప్పుడు వీక్లో ఒక 4 ఆర్ 5 టైమ్స్ ట్రై చేస్తుంటాను మెడిటేషన్ని మాత్రం. విమ్ హాఫ్ మెథడ్ మాత్రం నేను రోజు చేస్తున్నాను. సో ఆ మెడిటేషన్లో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు, కానీ ఆ డైట్లో ఉన్నట్లే చేసిన ప్రతిసారి అంతే హాయిగా ఉన్న ఫీలింగ్ వచ్చేస్తే వెంటనే మన మైండ్ అంతా పీస్ ఉన్నట్లు అయిపోతుంది అనమాట. సో ఈరోజు కూడా నేను అలా లేవగానే అలా నెగిటివ్గా ఉండేసరికి మంచిగా అనిపించకపోయేసరికి ఈ మెడిటేషన్ చేశాను, కాసేపు అలా కూర్చొని వెంటనే రిలాక్స్ అయిపోయాను. సో ఈరోజు సండే కదా, అలాగే మార్నింగ్ డిష్ ఫ్లాప్ అయింది, అందుకని మళ్ళీ ఖచ్చితంగా నేను ఈరోజు ఇడ్లీ చేయాల్సిందే, అది నాకు రెసిపీ హిట్ అవ్వాల్సిందే అని చెప్పి ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవడం కోసం షాపింగ్కి వచ్చేసాము.
అండ్ అలాగే వీక్కి సరిపడా ఒకటేసారి వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకుందామని వచ్చాను. కొంతమంది అంటున్నారు మీరు బ్రోకోలీతోని మష్రూమ్స్తోని ఇలా చూపిస్తున్నారు, ఇక్కడ మామూలు పల్లెటూర్లలో అలాంటి వెజిటేబుల్స్ దొరకవు కదా, సో నార్మల్ వెజిటేబుల్స్తో చూయించండి అంటున్నారు. ఇక్కడ మాకు ఇవన్నీ మష్రూమ్స్ బ్రోకోలీ ఇవన్నీ ఫ్రెష్గా దొరుకుతాయండి. మన ఇండియాలో ఎలా అయితే బెండకాయలు దొండకాయలు బీరకాయలు ఇలా ఇవన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి కదా, అలా మాకు ఇక్కడ ఇవన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి లోకల్ వెజిటేబుల్స్. మాకు ఇవన్నీ మన ఇండియన్ వెజిటేబుల్స్ కావాలంటే మేము ఇండియన్ స్టోర్కి వెళ్ళి తీసుకోవాలి, లేదంటే ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేస్తే వాళ్ళు ఫ్రెష్వి పంపించరు అనమాట, లైక్ ముదిరిపోయినవి అలా వస్తాయి. అందుకని నేను లోకల్ వెజిటేబుల్స్తోనే చేసేస్తున్నాను. శ్రీనివాస్ గారు కూడా డైట్లో సజెస్ట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ దొరికేవే, సో అందుకని వాటితో చేస్తున్నాను. మీరు రీప్లేస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఏదైనా కర్రీ చూయించాను అనుకోండి, దాన్ని ప్లేస్లో ఇంకోటి ఏదైనా వాడచ్చు అని చెప్పి ఐడియా కూడా నేను చెప్తున్నాను కొన్నిటికి. ఇప్పుడు నేను జుకినీ యూజ్ చేశాను, దాని ప్లేస్లో బీరకాయ కానీ సొరకాయ కానీ యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాను కదా. అలాగా ఇప్పుడు బ్రొకోలీతో క్యాలీఫ్లవర్ని రీప్లేస్ చేయొచ్చు. అలా కొన్ని కొన్ని వెజిటేబుల్స్తో కొన్ని కొన్ని రీప్లేస్ చేసుకొని కర్రీస్ చేసేసుకోవచ్చండి. సో ముందు ముందు నేను కూడా కొంచెం కొత్త రెసిపీస్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఒక ఆయన సజెస్ట్ చేశారు, మీరు కీటో ఇడ్లీ దోశ లేదంటే రోటీ ఇలాంటివి ట్రై చేయొచ్చు కదా అని అంటున్నారు. కీటోలు అయితే ఆల్మండ్ ఫ్లోర్ అని కోకోనట్ ఫ్లోర్ ఇలాంటివన్నీ యూస్ చేస్తారండి, కానీ మన డైట్లో అవన్నీ యూస్ చేయం కదా. సో మెల్లి మెల్లిగా నేను కొంచెం మన రెసిపీస్లో కూడా వేరియేషన్స్ చూపించడానికి ట్రై చేస్తాను. సో మీరంతా నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకేమైనా మీకు థాట్స్ ఉంటే షేర్ చేసుకోండి, సో నాకు కూడా హెల్ప్ అవుతుంది, మీతో కూడా షేర్ చేస్తాను. లెమన్ వాటర్ విత్ సాల్ట్ తోటి డే స్టార్ట్ చేశానండి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసి తినే ముందు మెడిటేషన్ చేస్తున్నాను. ఈ మెడిటేషన్లో చాలా మ్యూజిక్లు వస్తూ ఉంటాయి, కానీ ఒక్క మ్యూజిక్ మీదే మనం కాన్సన్ట్రేట్ చేయాలి, అదే మెడిటేషన్. కానీ మనకి ఫస్ట్లో చేసేటప్పుడు ఒక్క మ్యూజిక్ మీదే మన కాన్సన్ట్రేషన్ వెళ్ళదన్నమాట. అలాంటప్పుడు నేను ఇలాగా ఆ మ్యూజిక్ ఏ టోన్తో అయితే వస్తుందో ఆ టోన్ తోటి నేను చేతితోటి ఇలా అంటూ ఉంటాను. సో నా బ్రెయిన్ అనేది ఆ మ్యూజిక్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది. నేను ఇనిషియల్ డేస్లో ఒక 2 డేస్ అలాగా వేరే వేరే మ్యూజిక్ మీద నా మైండ్ వెళ్ళిపోవడం అలా అవుతూ ఉంటే ఇలా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇది నాకు చాలా హెల్ప్ అయింది, మీలో కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో ట్రై చేసి చూడండి. బ్రేక్ఫాస్ట్కి నేను ఎగ్ ఇడ్లీస్ చేశానని చెప్పాను కదండి, యాక్చువల్ ప్రాసెస్ అయితే ఎగ్స్ని బాగా బీట్ చేసేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని డెసికేటెడ్ కోకోనట్ అంటే ఎండు కొబ్బరి పొడిని వేసుకొని ఇడ్లీ బ్యాటర్లా కలుపుకొని ఇడ్లీస్ పెట్టేస్తే యాక్చువల్ ఇడ్లీస్ ఎలా వస్తాయో అలానే వస్తాయండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా రెసిపీ షేర్ చేస్తాను మీతోటి. సో ఈరోజు షాప్కి వెళ్ళినా కూడా నాకు డెసికేటెడ్ కోకోనట్ దొరకలేదు. సో ఇలాగ నేను ఇంకా కలిపేశాను కదా అని చెప్పి అలాగే ఇడ్లీస్ పెట్టేశానండి. చూడ్డానికి బాగానే ఉన్నాయి కదా, టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంత ప్రాసెస్ అంటే మనం ఫస్ట్ ఎగ్స్ని బీట్ చేసుకొని తర్వాత ఇడ్లీ పాత్రలకు నెయ్యి రాసుకొని మళ్ళీ ఇడ్లీలాగా పెట్టి స్టీమ్ చేసి ఇంత ప్రాసెస్ కొంచెం లెంతీ అని అనిపించింది. అందుకని నేను యాక్చువల్ ఇడ్లీస్లా ఉండే ఇడ్లీస్ని డెసికేటెడ్ కోకోనట్ కొన్న తర్వాత మీతో షేర్ చేస్తానండి. కానీ ఇది కూడా బాగుంది. షాపింగ్కి వచ్చామని చెప్పాను కదండి, ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం మా అబ్బాయి తారక్ని ఇక్కడ షాపింగ్ మాల్లో ఉండే టాయ్స్ తోటి ఆడుకోవడానికి వదిలాము. ఇన్ని రోజులు కోవిడ్ ఉంది కదా అనే భయం ఉండేది. అదిగాక తారక్ ఎప్పుడైనా సరే షాపింగ్ చేసినంతసేపు హాయిగా బచ్చుకునేవాడు బేబీ క్యారియర్లో. ఈరోజు త్వరగా నిద్ర లేచేశాడు. సో ఒక్కసారి నిద్ర లేచి సరౌండింగ్స్ అన్ని అబ్జర్వ్ చేశాడంటే ఇంకా వెంటనే కిందకు దిగి ఆడుకోవాలి అని గోల్ చేస్తాడు. అలాగే ఈరోజు గోల్ చేసేసరికి సరే కాసేపు ఆడుకొని ఇద్దాము, ఫర్ ద చేంజ్లా ఉంటుంది, ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండి ఉండి బోర్ అయిపోయారు కదా పిల్లలు కూడా, సో అందుకని వదిలేను. తారక్కి యూజువల్గా టాయ్స్ కంటే కూడా మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే వాడు వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో హాయిలు బాయిలు చెప్పుకుంటూ ఉన్నాడు. ఈరోజు నేను మార్నింగ్ లేచిన తర్వాత అబ్బాయి అసలు ఈరోజు ఏంటి ఇంత చండాలంగా ఉంది అని అనుకున్నాను, కానీ దానికి ఫుల్ ఆపోజిట్గా ఉన్నింది ఈరోజు. వెల్ స్పెండ్ సండే అని చెప్పొచ్చు. సో దీన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే అంతా మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉండిద్ది అని. మూవింగ్ ఆన్ టు అవర్ డైట్ అండి, ఇంకా షాపింగ్ నుంచి ఇంటికి రాగానే నాకు బాగా ఆకలేసింది. అప్పటికి టైం 1 అయిందనమాట. సో ఇంకా వెంటనే నేను కుకుంబర్ విత్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకొని తినేసాను, కానీ నాకు సరిపోలేదు అందుకని ఇంకొక క్యారెట్ కూడా తిన్నాను. ఈవినింగ్ నేను 4:30 అలాగా కుకింగ్ స్టార్ట్ చేశానండి. సో ఈరోజు నేను జుకినీ నూడిల్స్ చేస్తున్నాను, జ్యూడిల్స్. సో దీనికోసం ఒక్క జుకినీని తీసుకొని ఇలా నైఫ్ తోటి ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ స్పైరలైజర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, దానితోటి ఈ జుకినీ తోటి న్యూడిల్స్ చేసేయచ్చు.
సో అది లేకున్నా కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. నైఫ్ తోటి అలా గాట్లు పెట్టేసుకొని ఇలా మన ఇంట్లో పీలర్ ఉంటుంది కదా, దాంతో పీల్ చేసేసామంటే న్యూడిల్స్ లాగే వచ్చేస్తాయి. ఇది ఒక టెక్నిక్. ఇంకొక టెక్నిక్ ఏంటంటే మన ఇంట్లో గ్రేటర్ ఉంటుంది కదా, ఆ గ్రేటర్తో కూడా మనం ఇలా నూడిల్స్ లా చేసుకోవచ్చు. దాన్ని ఇలా జుక్కినీని గ్రేట్ చేసేసామంటే ఇలా నూడిల్స్ లాగా వచ్చేస్తాయి. సో ఈ రెండిట్లో ఏ టెక్నిక్ అయినా యూజ్ చేయొచ్చండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు ఒక వెరైటీ గార్లిక్ చూపిస్తాను. సో గార్లిక్ లానే ఉంది కదా, దీంట్లో వెరైటీ ఏముంది అని అనుకుంటారు. గార్లిక్కి మామూలుగా ఈచ్ పాడ్కి ఒక పీల్ ఉంటుంది కదా, కానీ దీనికి మాత్రం జస్ట్ ఔటర్ లేయర్లో ఉండే ఒక్క పీల్ మాత్రమే, ఆనియన్ లాగా అనమాట చెప్పాలంటే. సో వెరైటీగా ఉంది కదా, నేనైతే ఫస్ట్ టైం చూసాను. ఈరోజు షాపింగ్కి వెళ్ళాం కదా, అక్కడ నాకు ఇది కనిపించింది. సో ట్రై చేద్దాము అసలు ఎలా ఉంటుందో అని చెప్పి తీసుకున్నాను. మీరు కూడా ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నారా? సో ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేసాను. గార్లిక్ని కొంచెం అంటే హాఫ్లో హాఫ్ కట్ చేశాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా. అలాగే ఒక రెండు ఎగ్స్ తీసుకున్నాను. ప్యాన్లో కొద్దిగా బటర్ వేసేసి ఆ గార్లిక్ని వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. నేను ఇంతకుముందు మష్రూమ్ బటర్ గార్లిక్ చూపించాను కదా, అలాగే ఉంటుంది అనమాట ఈ రెసిపీ కూడా. సో ఈ గార్లిక్ కొద్దిగా వేగిన తర్వాత బటర్లో దీంట్లో నేను కారం కోసం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా వేసుకుంటున్నాను. మనం తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఈ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ వన్ మినిట్ పాటు అలా సాటీ చేసేసి వెంటనే ఒక సైడ్కి పెట్టేసి ఇప్పుడు రెండు ఎగ్స్ని వేస్తున్నాను. వేసేసి దీన్ని జస్ట్ పొరట్లాగా చేసుకోవాలి. దీన్ని వేసేసిన తర్వాత పైన సాల్ట్ కూడా వేసేస్తున్నాను. మళ్ళీ అన్నీ మిక్స్ చేసేటప్పుడు కలవదు ఎగ్లోకి అని చెప్పి. సో ఇలాగా పొరట్లాగా చేసేసుకున్న తర్వాత దీంట్లో నేను నూడిల్స్ చేసి పెట్టుకున్నాను కదా జుకినీ తోటి, అవి వేసేస్తున్నాను. ఈ జుకినీ వెజిటేబుల్కి ఇంకా రీప్లేస్ చేయడానికి ఇంకో వెజిటేబుల్ లేదండి. బీరకాయతో సొరకాయతో అయితే ఇలాంటి రెసిపీ చేయలేము. సో అందుకని జుకినీ ఎక్కడైనా దొరికితే మీరుండే ఏరియాలో ట్రై చేయండి. లేకపోతే జస్ట్ ఎగ్స్నే ఆమ్లెట్ లాగా చేసుకొని ఇలా చపాతీని మనం రోల్ చేసి కట్ చేసుకుంటాం కదా, అలాగా ఆమ్లెట్ని కూడా కట్ చేసేసి అలా వస్తాయి కదా నూడిల్స్ లాగా, వాటితో అయినా ఇలా చేయొచ్చు. సో అది కూడా నేను వెరీ సూన్ షేర్ చేస్తానండి ఎలా చేయొచ్చు అనేది. ఆ జుకినీ కూడా చాలా త్వరగా వేగిపోయింది, జస్ట్ 5 మినిట్స్లోనే వేగిపోతుంది దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ వల్ల. ఆ తర్వాత దాంట్లో నేను కొద్దిగా మిక్స్డ్ హెర్బ్స్ వేసుకున్నాను ఇటాలియన్ ఫ్లేవర్ కోసం. దాంట్లో ఇప్పుడు నేను క్రీమీగా ఉండడం కోసం డబుల్ క్రీమ్ ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నానండి. చాలా కొంచెం వేశాను. అది వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని జస్ట్ 1 మినిట్ మాత్రమే, జస్ట్ ఊరికే అలా ఉడికే వరకు 1 మినిటే అది ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంతేనండి, నూడిల్స్ రెడీ అయిపోయింది. నూడిల్స్ పాస్తా చాలా టేస్టీగా ఉంది. సో ట్రై చేసి చూడండి ఎంత యమ్మీ ఉందంటే అంత యమ్మీ ఉంది. సో ఇదే అనమాట ఈరోజు డైట్ ప్లాన్. నేను డిన్నర్ ఈరోజు నేను 5 కల్లా తినేసానండి. ఈరోజు చూపించిన 2 రెసిపీస్ కూడా చాలామందికి యూజ్ అవ్వకపోవచ్చండి, అలాగే అంత సాటిస్ఫైయింగ్గా అనిపించకపోవచ్చు. ఎందుకంటే జుకినీ అందరికీ అవైలబుల్గా ఉండదు, అలాగే మార్నింగ్ చేసిన ఎగ్ ఇడ్లీ ఫ్లాప్. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అండి. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో అగైన్. బీ హ్యాపీ, స్టే హెల్దీ. బాయ్ బాయ్.